हेलो स्टूडेंट्स प्रोटोजोआ नंदु प्रत्युत्पत्ति विधान तेलुसुकुंटामु इंदुलो मोट्टमोदट मनकु ई प्रोटोजोआ जीवुललो प्रत्युत्पत्ति रेंडु रकालुगा जरुगुतुंदि अदि ओकटि अलैंगिक प्रत्युत्पत्ति रेंडवदि लैंगिक प्रत्युत्पत्ति अनि अलैंगिक प्रत्युत्पत्ति अंटे आ లైంగికము అని అర్థం అంటే లైంగిక కణాలు లేదంటే లైంగిక అవయవాల ప్రమేయము లేకుండా జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పేసి అంటారు ఇందులో ఐదు రకాలైన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు అనేటివి కనిపిస్తాయి ఇందులో ఒకటి ద్విధా విచ్ఛిత్తి అని ద్విధా విచ్ఛిత్తి అంటే ఒక తల్లి జీవి నుండి రెండు పిల్ల జీవులు ఏర్పడుటను ద్విధా విచ్ఛిత్తి అని అంటారు ఇందులో ఇది సాధారణంగా ద్విధా విచ్ఛిత్తి అనేది యూగ్లినా మరియు పారమీషియం తర్వాత అమీబా మరియు తర్వాత సిరేషియం అనే వాటిల్లో ఇది జరుగుతుంది ఇందులో మొట్టమొదట ద్విధా విచ్ఛిత్తి నందు ఇక్కడ మొదట కేంద్రక పదార్థం విభజన జరిగి రెండుగా ఏర్పడతాయి ఈ కేంద్రక పదార్థం రెండుగా విభజన చెందడం ఈ కేంద్రక పదార్థ విభజనను క్యారియోకైనెసిస్ అని చెప్పేసి అంటారు ఆ తర్వాత జీవ పదార్థం కూడా రెండు భాగాలుగా విభజన చెందుతుంది దానిని కణద్రవ్య విభజన అని చెప్పేసి అంటారు సో మొదట కేంద్రకం విభజన జరిగి ఆ తర్వాత కణద్రవ్యం కూడా విభజన జరిగిన తర్వాత కేంద్రకానికి చుట్టూ కూడా కణద్రవ్యం చేరుకొని పిల్లజీవులుగా మార్పు చెందుతాయి సో ఈ పిల్లజీవులు తర్వాత అభివృద్ధి చెంది ప్రౌఢ దశకు చేరుకుంటాయి సాధారణంగా ఈ ద్విధా విచ్ఛిత్తి అనేది కొన్ని జీవులలో అడ్డుగా జరిగితే ఉదాహరణకు అమీబా దీనిని అడ్డు ద్విధా విచ్ఛిత్తి అని కొన్నింటిలో నిలువుగా జరుగుతుంది దాన్ని నిలువు ద్విధా విచ్ఛిత్తి అని మరికొన్నింటిలో ఏటవాలుగా జరిగితే దాన్ని ఏటవాలు ద్విధా విచ్ఛిత్తి అని చెప్పేసి అంటారు ఇది పారమీషియం నందు జరుగుతుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ద్విధా విచ్ఛిత్తి తర్వాత ఉండేది బహుధా విచ్ఛిత్తి అని బహుధా విచ్ఛిత్తి అంటే ఒక తల్లి జీవి నుండి అనేక సంఖ్యలో లేదంటే ఎక్కువ సంఖ్యలో పిల్ల జీవులు ఏర్పడడాన్ని బహుధా విచ్ఛిత్తి అని చెప్పేసి అంటారు ఇది ఈ బహుధా విచ్ఛిత్తి నందు మొదట కణద్రవ్య విభజన జరిగి జరగకుండా కేంద్రకము అనేక మార్లు సమవిభజన జరుగుకొని అనేకమైన పిల్ల కేంద్రకాలను ఏర్పరుస్తుంది ఆ తర్వాత ఆ పిల్ల కేంద్రకాల చుట్టూ కణద్రవ్య పదార్థం అనేది చేరుకుని అక్కడ ఒక పిల్ల జీవులుగా అవి మార్పు చెంది డెవలప్ అవ్వడం జరుగుతుంది ఇందులో పిల్ల జీవుల్ని పిల్ల ఈ విచ్ఛిత్తి మూడు రకాలుగా ఉంటుంది అది ఒకటి షైజోగని మరియు ఇంకోటి ఏమంటే గ్యామిటోగని మరియు స్పోరోగని అని షైజోగని అంటే సిద్ధ బీజాలుగా లేదంటే షైజాంట్గా విడిపోయేదాన్ని షైజోగని అంటారు ఉదాహరణకు ప్లాస్మోడియం నందు ఇటువంటిది జరుగుతుంది అదేవిధంగానే గ్యామెటోగని అని అంటే గ్యామెట్స్ లేదంటే సంయోగ బీజాలు ఏర్పడతాయి ఇందులో ఇటువంటి విభజనను గ్యామెటోగని అని చెప్పేసి అంటారు మరికొన్నింటిలో అయితే స్పోరోగని అంటారు ఈ స్పోరోగనిలో స్పోర్స్ లేదంటే సిద్ధ బీజాలు అనేటివి ఏర్పడతాయి వీటిని స్పోరోగని అని చెప్పేసి అంటారు ఈ విధంగా బహుధా విచ్ఛిత్తి మూడు రకాలుగా కూడా జరుగుతుంది ఇందులో అధిక సంఖ్యలో పిల్ల జీవులు ఏర్పడతాయి తర్వాత మూడవది వచ్చేసి ప్లాస్మాటోమేని ఇందులో కేంద్రక విభజన జరగకుండా కణ ద్రవ్య విభజన మాత్రమే జరుపుకొని పిల్ల జీవుల్ని ఏర్పరిచితే దానిని
ఏమంటారంటే ప్లాస్మాటోమీ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ నాలుగవది వచ్చేసి కోరకీ భవనము లేదంటే బడ్డింగ్ అని. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అంతర్జాత కోరకీ భవనము, రెండు బహిర్జాత కోరకీ భవనము. కోరకము అంటే చిన్న మొగ్గ అని. ఇది శరీరానికి వెలుపలి వైపున ఈ మొగ్గ అనేది ఏర్పడి క్రమంగా పరిమాణంలో పెరిగి తల్లి జీవులను అంటే తల్లి జీవి నుండి విడిపోయి తర్వాత అవి స్వతంత్రంగా జీవిస్తాయి. ఇది బహిర్జాత కోరకీ భవనము అంటారు. రెండవది వచ్చేసి అంతర్జాత కోరకీ భవనము. ఇందులో పొదుగు కోశాలు అంటే ప్రజనన కోశాలు అనేటివి లోపలి వైపున ఉంటాయి. అవి మొగ్గలాగా ఉండి క్రమంగా పెరిగి పెద్దగా అవుతాయి. తర్వాత తల్లి జీవి నుండి విడిపోయి స్వతంత్ర జీవులుగా జీవనాన్ని సాగిస్తాయి. ఇవి లైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు. దీంతోపాటు చివరిలో సిద్ధ బీజోత్పత్తి లేదంటే స్పోరులేషన్ అనే పద్ధతి ఉంది. ఇందులో మొదట కేంద్రకము అనేది అనేకమైన ముక్కలుగా విడిపోను, వీటిని క్రోమాటిన్ ముక్కలు అని చెప్పేసి అంటారు. ప్రతి ముక్కకు చుట్టూ కూడా జీవ పదార్థం అనేది చేరుతుంది. తర్వాత ఆ జీవ పదార్థంతో పాటు ఒక త్వచం అనేది ఏర్పరచుకుంటుంది. దీనిని ఇటువంటి ఏర్పరచుకున్న ఈ పిల్ల జీవుల్ని అమీబ్యులాలు అంటారు. ఈ అమీబ్యులాలు అనేటివి మళ్ళీ తల్లి శరీరం యొక్క త్వచము పగిలిపోవడం వల్ల ఇందులో ఉండే అమీబ్యులాలు విడుదలై బయటకు తర్వాత స్వతంత్ర జీవులుగా బతకడం జరుగుతుంది. సాధారణంగా ఇటువంటి ఈ స్పోరులేషన్ లేదంటే సిద్ధ బీజోత్పత్తి అనేది అననుకూల పరిస్థితుల్లో జరుగుతుంది. ఇటువంటి ప్రత్యుత్పత్తి విధానాలు సాధారణంగా అమీబాలోను మరియు కొన్ని ఇతర ప్రోటోజోవా జీవులలో జరుగుతాయి. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి అని. లైంగిక ప్రత్యుత్పత్తి అంటే బీజకణాలు కలయిక లేకుండా లేంటే లైంగిక కణాలు లైంగిక అవయవాలతో ప్రమేయము లేకుండా జరుపుకునే ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఇందులో ఐదు రకాలున్నాయి. ఒకటి సింగమి, రెండు సంయుగ్మము, మూడు ఆత్మసంపర్కము, నాలుగు ఎండోమిక్సిస్, ఐదు హెమిక్సిస్ అని. ఇందులో సింగమి లేదంటే సంయుక్త సంయోగము అనే దానిలో బీజకణాలు కలయిక జరగడం వల్ల అక్కడ సంయుక్త బీజాలు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. ఈ బీజకణాల యొక్క కలయికను సింగమి అని చెప్పేసి అంటారు. ఇందులో ఈ బీజకణాలు స్త్రీ మరియు పురుష బీజకణాలు ఒకే రకంగా ఉంటే అటువంటి బీజకణాలను సమసంయోగ బీజాలు అంటారు. వీటి మధ్య ఆ కలయిక జరిగితే దానిని సమసంయోగము లేదంటే ఐసోగమి అంటారు. ఉదాహరణకు ఎల్ఫీడియం మరియు మోనోసిస్టిస్. అదేవిధంగానే ఈ బీజకణాలు అనేటివి అసమానంగా ఉండి రూప సాదృశ్యము అంటే ఒకే రకంగా లేకుండా ఉంటే వీటిని అసమ సంయోగ బీజాలు అంటారు. ఇటువంటి వాటి మధ్య సంయోగము జరిగితే దీనిని అసమ సంయోగము అని లేదంటే అనైసోగమి అని కూడా చెప్తారు. తర్వాత ఉండే ప్రత్యుత్పత్తి విధానము అనేది సంయుగ్మము అనేది. ఈ సంయుగ్మము అనేది వర్టిసెల్లా మరియు పారమీషియం వంటి జీవులలో జరుగుతుంది. ఇందులో జీవులలో ఉన్న కేంద్రక పదార్థం అనేది అంటే ఒకే జాతికి చెందిన జీవులలో ఉన్న కేంద్రక పదార్థాల మార్పిడి జరిగి రెండు అంటే కొత్త జీవులు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇందులో ఏ జీవులైతే కలుస్తాయో ఒకదానితో ఒకటి దానిని సంయుగ్మకాలు అంటారు. ఇవి
రెండూ కలిసిపోయి లోపల ఉన్న కేంద్రకం అనేది విభజన చెంది మరియు సమ్యక్ కేంద్రకం అనేది విభజన చెంది సూక్ష్మ కేంద్రకాలు ఏర్పడిపోయిన తర్వాత అవి కలిసిపోయి సంయుక్త బీజాలను ఏర్పరిచి తర్వాత అవి విడిపోను ఆ విడిపోయే వాటిని వియుగ్మకాలు అని చెప్పేసి అంటారు సో ఇది పారమీషియం నందు మరియు వర్టిసెల్లా నందు జరుగుతుంది తర్వాత ఉండే ఇంకొక రకమైన ప్రత్యుత్పత్తి వచ్చేసి ఆత్మ సంపర్కము అని ఇది ఆత్మ సంపర్కము అంటే ఆత్మ అంటే తనలోనే అంటే దానిలోనే సంపర్కము జరుపుకొని కొత్త జీవుల్ని ఉత్పత్తి చేయడం అంటే ఇది కూడా పారమీషియం మరియు అరేలియా నందు జరుగుతుంది ఇందులో ఈ పారమీషియం నందు స్థూల కేంద్రకం అదృశ్యమైపోయి సూక్ష్మ కేంద్రకం అనేది విభజన జరగడం వల్ల రెండు ప్రాక్కేంద్రకాలు ఏర్పడతాయి అందులో ఒకటి స్త్రీ ప్రాక్కేంద్రకము మరియు పురుష ప్రాక్కేంద్రకము ఇందులో ఒకే పారమీషియంలోనే ఏర్పడిండే ప్రాక్కేంద్రకాలు కలిసి సంయుక్తము ఎంది లేదంటే సంపర్కము చెందడాన్ని ఆత్మ సంపర్కము అంటారు ఫలితంగా తర్వాత వీటి నుండి పిల్ల జీవులు అనేటివి ఏర్పడడం జరుగుతుంది ఆ తర్వాత ఉండేది ఎండోమిక్సిస్ అని చెప్పేసి ఒకటి ఉంది దీన్నే అంతర్మిశ్రణము అని కూడా అంటారు ఇందులో ఇది కూడా పారమీషియం మరియు అరేలియానందు జరుగుతుంది ఇందులో స్థూల కేంద్రకం అనేది విచ్ఛిన్నమైపోయి జీవ పదార్థంలో కలిసిపోతుంది ఆ తర్వాత కేంద్రకాల అంటే సూక్ష్మ కేంద్రకాలు అనేటివి విభజన చెంది వాటిల్లోనే మళ్ళీ అవి డెవలప్ అవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా మళ్ళీ తల్లి జీవులు ఏర్పడడం జరుగుతుంది తర్వాత చివరిలో ఉండేది వచ్చేసి హెమిక్సిస్ అని చెప్పేసి హెమిక్సిస్ అంటే ఇందులో స్థూల కేంద్రకం ఒకటే పునర్వ్యవస్థీకరణకు అంటే గురవుతుంది అంటే సూక్ష్మ కేంద్రకం మాత్రం విచ్ఛిన్నమైపోయి క్రమంగా జీవ పదార్థంలో అది అదృశ్యమైపోతుంది ఆ తర్వాత ఈ స్థూల కేంద్రకం అనేది ముక్కలు ముక్కలుగా విడిపోయి మళ్ళీ అవి మళ్ళీ కొత్త జీవులని ఏర్పరచడం అనేది జరుగుతుంది ఇది కూడా ఒక రకమైన లైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు ఇవి ఇంతలో కింద బొమ్మలు చూపిస్తున్నాం చూడండి ఇందులో మొట్టమొదటిది వచ్చేసి హెమిక్సిస్ అని చెప్పేసి రెండవది వచ్చేసి ఎండోమిక్సిస్ అని చెప్పేసి అంతర్మిశ్రణము అని చెప్పేసి తర్వాత ఇంకొకటి ఆత్మ సంపర్కము ఆ తర్వాత సంయుగ్మము ఇవి మీకు అర్థమవడానికి మాత్రమే ఇంతకుముందు సిలబస్లో ఉన్న బొమ్మల్ని తీసి ఇక్కడ పెట్టడం జరిగింది సో మీరు అది చూసి మీరు అక్కడ దాన్ని అడ్జస్ట్ చేసుకోండి.